ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. మీరు కూడా దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు, ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కూడా ఇన్స్టాలో కూడా ఫాలో అయ్యి అక్కడ కూడా నాకు కనెక్ట్ అవ్వండి, ఓకేనా? సో ఇప్పుడు నేను మన వీడియోలోకి వెళ్ళే ముందు, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకండి ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇంతకుముందు మీరు చూసిన ముగ్గు అనేది నేను దీపావళి రోజు మార్నింగ్ లేచి వేశానండి. రంగులు కూడా పెట్టాను, చిన్న ముగ్గు వేశాను ఏంటి అని అనుకోవద్దు. సో ఎందుకు అని అంటే వర్షం కూడా పడుతూ ఉందండి అందులో. ఇప్పుడు మనకి విశాఖ కార్తీక కదా, సో దానివల్ల వర్షం కూడా పడుతూ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి తర్వాత మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. మార్నింగ్ వచ్చానన్నమాట, ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాను. సో ఉన్నాను కదా అని చెప్పేసి అక్కడ డెకరేట్ చేశానండి. కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, ఆ ఫ్లవర్స్ని తీసుకొని నేను అక్కడ డెకరేట్ చేయడం అయితే జరిగింది. సో చేసిన తర్వాత మేమేంటంటే మళ్ళీ మా ఇంటికి నేను వచ్చేసాను. ఏంటంటే సింపుల్గా అలా డెకరేట్ చేసేసి వచ్చేసాను. రోజా పూలు అనేటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అలా డెకరేట్ చేసేసాను. ఇంకా ఫ్లవర్స్ ఉంటే సూపర్ సూపర్గా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి ఆంటీ వాళ్ళ ఇల్లు, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను మీకు నేను. సూపర్గా ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్గా ఉంది కదా. తర్వాత ఇక్కడ వచ్చి కృష్ణుడు బొమ్మ అనేది పెట్టారండి, అలాగే దీపం అనేది కూడా వెలిగించేసేసి. సో మొత్తం విగ్రహాలకి అలాగే పటాలకి అన్నిటికీ కూడా ఫ్లవర్స్ పెట్టేసేసి ఇలాగా పూజ అనేది చేసేసుకున్నారన్నమాట ఆంటీ వాళ్ళు. అది నాకు క్లిప్పింగ్ అనేది పంపించారన్నమాట. సో తర్వాత ఏంటి అని అంటే నేను ఇంటికి వచ్చేసాను కదండి. ఇంటికి వచ్చిన వెంటనే సో గుమ్మం దగ్గర అక్కడంతా మనము దీపాలు పెట్టాలి కదా, సో దీపాలు అనేటివి పెట్టేసుకున్నాము, మొత్తం పెట్టేసుకున్నాము. గాలి కూడా విపరీతంగా వస్తుంది. సో కొంచెం ఎండ అనేది ఆ రోజు వచ్చిందండి. సో దానివల్ల ఏంటి అని అంటే నేను లోపల ఒక ముగ్గు వేసి దాంట్లో నేను దీపాలు పెట్టడం జరిగింది. సో ఇది మా ఇంటి ముందరండి, అమ్మ వాళ్ళ ఇంటి ముందరన్నమాట. ఇలా దీపాలు పెట్టేశాము. ఇక్కడ చూసారా తులసి కోటకాడ ప్రతి సంవత్సరం అండి, ఎవ్రీ ఇయర్ మేమైతే ఇక్కడే పెట్టుకుంటామండి. దీపాలన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటామన్నమాట. సో ఇక్కడ చూసారా నేను ఒక ముగ్గులాగా వేస్తున్నాను. సో ఒక ఫ్లవర్ లాగా వేస్తున్నాను చూడండి. సో ఇలా వేసేసి మొత్తం కలర్స్ అన్నీ నింపేసి దాంట్లో నేను దీపాలు అనేటివి పెట్టేశాను. సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఏంటి అని అనేది కూడా నాకు చెప్పండి. సో నేనైతే ఇలా జరుపుకున్నానండి. నేను ఏం కొత్త డ్రెస్ ఏం వేసుకోలేదు, ఏం లేదు. సో నార్మల్గా అయితే మాత్రం ఇంట్లో దీపం పెట్టేసుకొని నార్మల్గా జరుపుకునేసాము. ఎందుకంటే కొంచెం మామూలుగా కోల్డ్ కూడా చేసింది కొంచెం. ఏంటి మీ గొంతు కొంచెం మారింది అని అనుకుంటున్నారేమో, కొంచెం వాటర్ చేంజింగ్ వల్ల కూడా నాకు ఇలాగా కొంచెం మారిందండి. కొంచెం కోల్డ్ చేసినట్టు అనిపించింది అన్నమాట. సో అందుకని చెప్పి నా వాయిస్ అలా ఉంది, ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. సో అలా ఉందన్నమాట. సో నేను కొన్ని కలర్స్ అనేటివి తీసుకొని కూడా ఇది నింపేస్తున్నాను చూడండి. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ అనేది అప్లోడ్ చేయండి. సో నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. సో అందుకనే చెప్తున్నానండి. సో నేనేంటంటే నార్మల్గా ఎప్పుడు ఇలాగే చేస్తానండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ముగ్గు వేస్తూ ఉంటానన్నమాట. సో ఇలాంటివి మీరు ఇంకా చూడాలి అని అనుకుంటే, ఐ మీన్ ఇలాంటి ముగ్గులు కానీ లేకపోతే మెహందీ డిజైన్స్ కానీ ఏమైనా చూడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేశారంటే డెఫినెట్లీ నేనైతే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా మీకు ఎలా అనిపించింది, కలర్ కాంబినేషన్ కానీ ముగ్గు కానీ, సో ఇలా దీపాలు పెట్టడం కానీ ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. సో ఇక్కడైతే మాత్రము నేను నార్మల్గా ఏంటంటే ఇలాగ మొత్తం కలర్స్ అన్నీ నింపేసుకున్న తర్వాత వైట్ది మనకు ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గు తీసుకొని మొత్తం కూడా ఇలాగ నేను వేసేసానండి. వేసేసిన తర్వాత వచ్చేసి నేను ఈ దీపాలని మామూలుగా ఇలాగ కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత ఏంటంటే మనము అంటుంటారండి, చాలామంది అంటుంటారనమాట, సో ఈ ఇయర్ పెట్టిన దీపాలని
మళ్ళీ అదే కుందీల్ని మనం పెట్టకూడదు అని అనేసి అంటూ ఉంటారు కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ మీరు పెట్టుకోవాలి అంటే నాకు తెలిసినట్టు నేను చెప్తున్నానండి. సో ఒకవేళ మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రము నీట్గా కడిగేసేసుకొని ఆ తర్వాత దాని మీద పసుపు నీళ్ళు అనేది చల్లేసుకున్న తర్వాత సో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎవరు కొనలేరండి, కొంతమంది కొంటారు కొంతమంది కొనలేరన్నమాట, ఉండేటివే వాడాలి అని చూస్తారు కదా. సో దానికోసమని నేను చెప్తున్నానమాట. కొంతమంది చెప్తూ ఉన్నారు ఏంటి కొత్తవే కొనాలి, ఇలాంటివి పెట్టకూడదు, అరిష్టము అది ఇది అని అంటున్నారు. బట్ అలాంటిది ఏమీ లేదన్నమాట. హ్యాపీగా మనం పెట్టేసుకోవచ్చు, సూపర్ సూపర్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ డిజైన్స్ ఇలా వేస్తూ ఉన్నాను, చాలా ఫ్లవర్స్లో మళ్ళీ ఫ్లవర్స్ లాగా వేశాను. సో అదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తారు. నేను దీపాలను కూడా పెట్టాను. సో మనకి ఎవ్రీ ఇయర్ మనం దీపావళి చేసుకుంటూ ఉంటాం కదా. సో అసలు దీపావళి అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి నేను దీపావళి అంటే ఏంటి అని చెప్తానండి. సో చాలామంది కూడా కొంతమంది డౌట్స్ అనేటివి కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ డౌట్స్ ఏంటి అని అంటే రామాయణంలో అంటూ ఉంటారు, రామాయణంలో సీతాదేవి రాముడు కూడా దీపావళి చేసుకున్నారు అని. అసలు రామాయణంలో దీపావళి ఎలా వస్తుందండి? అది జరిగింది మనకి ద్వాపర యుగంలో కదా, అంటే కృష్ణుడు ఉన్నప్పుడు కదా మనకి జరిగింది. రామ అవతారం తర్వాత కృష్ణ అవతారం కదా, సో అప్పుడు మనకి జరిగిందనమాట. సత్యభామ నరకాసురుణ్ణి వధించినప్పుడు మనకి నరక చతుర్దశి అనేది వచ్చింది. దాని తరపు నుంచి మనము సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాం కాబట్టి దీపావళి అనేది అప్పుడు వచ్చిందండి మనకి. దీపావళి అనంటే మాత్రము ఇల్లు మొత్తం బాగా దీపాలతో అలంకరించుకుంటే మనకి దీపావళి రోజు చాలా చాలా అందంగా కూడా కనిపిస్తుంది, చాలా కాంతివంతంగా కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది కదా. సో దీపావళి అని అంటే మాత్రం నాకు దీపాలు వెలిగించుకుంటే చాలండి. అసలు సౌండ్ పొల్యూషన్ అంటే నాకు అసలు నచ్చదు. సో అందుకని చెప్పేసి నేను కాకర్స్ కూడా ఏమి అంతగా ఏం పేల్చను, నార్మల్గా సైలెంట్గా ఉంటాయి కదా అలాంటి కాకర్స్ మాత్రమే కాల్చుకుంటాను. బాంబూస్ అవన్నీ నేను కూడా ఏం పేల్చను అనమాట. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్, పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు కాబట్టి, పిల్లలు ఉంటారు, అట్లాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఏం కూడా అలాంటివి కాల్చనండి, అలాంటి సపోర్ట్ చేయను కూడా నేను. సో అందుకని చెప్పేసి నార్మల్గా ఇలాగ దీపాలు పెట్టేసేసుకొని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మన తులసి కోట కాడ మనము ఇలా దీపాలు పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఒక మంచి లాభం ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక పచ్చని ధనము, పచ్చని చెట్టు మన గౌరీమాత తులసీమాత చెట్టు దగ్గర పెట్టుకుంటే మనకు అంత పుణ్యం అనేది ఇంకెక్కడ కూడా రాదండి. అలా అని నేను అక్కడ పెడుతూ ఉంటానన్నమాట. సో తులసీదేవి పవిత్రత కూడా చాలామందికి తెలుసు కాబట్టి సో నేను చెప్పాల్సిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు. చూసారు కదా నేను ఇలాగైతే దీపాలన్నీ కూడా వెలిగించేసేసి పెట్టేశాను, ఇంకా తులసీదేవి ఎదురుగా కూడా ఇలా పెట్టేశానన్నమాట నేను. సో అంతేనండి, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాం, ఒక్కొక్క ముగ్గు వేసి ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చింది కదా, బ్యూటిఫుల్గా వచ్చింది, నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. ఇంతేనండి నార్మల్, ఆ రోజు మొత్తం ఇలా గడిచిపోయింది మాకు, చాలా హ్యాపీగా కూడా ఉండింది. అందులో ఏంటంటే నాకు కోల్డ్ చేసింది కాబట్టి నేను అంతగా ఏం పట్టించుకోలేదు ఇంకా. సో ఇలా పెట్టేసేసి ఇంకా అలా వచ్చేసాను. వచ్చేసిన ఒక 3 అవర్స్ తర్వాత వర్షం అనేది మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. సో ఎలాగో హ్యాపీగా. సో ఇక్కడ ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయి, మొత్తం ఒకేసారి ఆరిపోవు కదా, ఒక్కొక్కటిగా ఆరిపోతూ ఉంటాయి. సో అలా ఒక్కొక్కటి ఆరిపోయేటప్పుడు ఆరిపోయిన దీపం కాకుండా మిగిలిన దీపాలు ఉంటాయి కదా, ఆ మిగిలిన దీపాలు అంటాయంట, అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయంట. అంటే నేను ఇలా చెల్లి అలా చెల్లి, వీళ్ళ కష్టాలు తీర్చాలి చెల్లి అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటాయంట. సో అందుకని చెప్పేసేసి అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి లాస్ట్లో పెట్టాను.
ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.